గణతంత్ర దినోత్సవానికి భారతావని సిద్ధమైంది. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ ఏడాది వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కాసేపట్లో ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ప్రధాని ఎగురవేయనున్నారు. భారత సైనిక సామర్థ్యాన్ని దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేలా రిపబ్లిక్ డే పరేడ్ సాగనున్నట్టుగా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీలో రాజ్పథ్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో ప్రారంభమయ్యే గణతంత్ర వేడుకలు జనవరి 29న విజయ్ చౌక్లో బీటింగ్ రిట్రీట్ తో ముగుస్తాయి. रोमांच उत्साह को और आगे बढ़ाता हुआ अब राजसी वेशभूषा और शाही अंदाज के साथ डिप्टी कमांडेंट कुलदीप चौधरी के नेतृत्व में सीमा सुरक्षा बल का ऊंट दस्ता सलामी मंच के सामने केसरिया साफा कलगी गोरबंद अचकन कमरबंद मोहरी और ఈ ఏడాది వేడుకల్లో తొలిసారిగా 480 కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా వందే భారత్ డాన్స్ పోటీలు నిర్వహించి కళాకారులను ఎంపిక చేశారు. శనివారం జరిగే బీటింగ్ రిట్రీట్లో తొలిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 1000 డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. దీంతో పాటుగా లేజర్ షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. और ये है सीमा सुरक्षा बल का ऊंट सवार बैंड, बैंड मास्टर सब इंस्पेक्टर बोधराज के नेतृत्व में.